పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మేధావులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ చరిత్ర అనేది ఓపెన్ బుక్. ఆయన జీవితంలో మొదటి నుంచి ఏం జరిగింది, సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది, చిన్నతరం నుంచి ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలియని విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే వ్యక్తుల యొక్క చరిత్రల గురించి ఇప్పుడు అవి బయటకు వస్తున్నాయి. వెనకాల అంత పెద్ద చరిత్రలు పెట్టుకొని మనం వచ్చింది ఒక పార్టీ, మన అమ్మగారు గెలిచింది ఇంకో పార్టీ, మన తాతగారు గెలిచింది ఇంకో పార్టీ, మన తండ్రి గారు గెలిచింది ఇంకో పార్టీ, ఏ ముత్తాతగారు గెలిచింది మరో పార్టీ, మన చెల్లి గెలిచేది ఒక పార్టీ, ఇంకో చెల్లి గెలిచేది ఇంకో పార్టీ, అలా రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు పెళ్ళాలు వ్యక్తిగతం గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పవన్ చెప్తుంది రైతులను చూడండి మహాప్రభు, రైతులను ఆదుకోండి మహాప్రభు అని చెప్పేసి చెప్తున్నాడు. అది కూడా ఎందుకు చెప్తున్నాడంటే, పవన్ కళ్యాణ్ ఈ కౌల రైతు భరోసా యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని కలుస్తూ దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 40 కుటుంబాలకు పైగా నిన్న పవన్ కళ్యాణ్ చెక్కులు పంచడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి అడగగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏ సాయం కూడా అందలేదని చెప్తున్నారు. దానికి సంబంధించి వీడియోలు జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్లో ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. వాళ్ళే చెప్తున్నారు కదా అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక అనంతపురం విషయానికి వస్తే కనుక, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున వచ్చి కౌలు రైతులకు డబ్బులు అయిపోతున్నాడు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే నైట్కి నైటే వాళ్ళ ఖాతాలో డబ్బులను జమ చేసే ప్రయత్నం అయితే చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఇదైతే, కొంతమంది నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి, ప్యాకేజ్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మన చరిత్ర ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి, మన రాజకీయ భవిష్యత్తు ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని పార్టీలు మనం దూకాం, జంపు చేసాం, ఎలా వచ్చాం అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ తన సొంతకు ఒక పార్టీ పెట్టి ఈరోజు దమ్ముగా నడుపుకుంటున్నాడు. 2014లో పొత్తు పెట్టుకోలేదు, సపోర్ట్ మాత్రమే చేశాడు. పొత్తుకి సపోర్ట్కి చాలా ఉంటుంది. పొత్తు అంటే సీట్లు చీల్చుకోవడం, సీట్లు పంచుకోవడం, కానీ ఓట్లు సపోర్ట్ చేయడం అంటే కేవలం ఓట్లు వేయండి అని చెప్పడం మాత్రమే. 2019 ఎలక్షన్స్లో మాత్రమే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు అంతే తప్ప 2014లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పొత్తు అనేది పెట్టుకోవాలి, ఆ విషయాన్ని గమనించాలా. ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ గురించి, పెళ్లిళ్ళ గురించి ఇదంతా సరాసరి ఇందాక మనం మాట్లాడేసాం. సో ఆయన గురించి మాట్లాడేటప్పుడు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు మన చరిత్రలు ఏంటి, మనం ఏ ఏ పార్టీల నుంచి వచ్చాం, ఎలా ఎదుగొచ్చాం, మన పరిస్థితి ఏంటి, మన రాజకీయ భవితవ్యం ఏంటి, సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఒక్కసారి మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన తర్వాత రోడ్ల మీద తిరగగలమా అనే విషయాలు కూడా గమనించుకుంటే మంచిది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.